చంద్రగుప్తం మండల ఎంపీపీ భర్త దంగేటి రాంబాబుని అరెస్ట్ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట రొడ్డా భవానీ న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో 105 రోజులుగా స్త్రీల నిరాహార దీక్ష చేరుకుంది. రొడ్డా భవానీ న్యాయం చేయాలని దంగేటి రాంబాబుని అరెస్ట్ చేయాలని రొడ్డా భవానీ న్యాయ పోరాట సమితి ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో అమలాపుర గడియార స్తంభం సెంటర్ నుండి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నిందితులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేసీ పార్టీ నాయకులు బొంటు రమణ మాట్లాడుతూ నిందితుడు రాంబాబుకి రాజకీయ నాయకులు పోలీసులు కొమ్ము కాచిన నిందితులు ప్రజా కోర్టు నుండి తప్పించుకోలేరని రాంబాబును అరెస్ట్ చేసే వరకు మా పోరాటం ఆగదని తెలియజేశారు. ఈ రిలే నిరాహార దీక్షను 105 రోజు విరమించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు దంగేటి రాంబాబును అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందజేశారు. భవానీ న్యాయం చేయకుండా అలాగే ఆ అమ్మాయి నిమిషపెట్టి దంగేటి రాంబాబు మెట్ల మీద ఎన్నో సార్లు కూర్చుని ఏడ్చి ఏండి నాకు న్యాయం చెయ్యండి అని ఆ అమ్మాయి మోతెత్తుకున్నట్లు మాట్లాడినా కానీ ఏ మాత్రం కనికరించలేదండి దంగేటి రాంబాబు. ఎన్నోసార్లు మాకు చెప్పింది వదిన హింస పెడుతున్నాడు వెళ్తున్నాను వస్తున్నాను అనేది కానీ ఇంతవరకు చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ దాని బిడ్డలో ఆ భర్త ఎంత బాధపడుతున్నారో దంగేటి రాంబాబు ఆ బాధ మా మేము ఎంత బాధపడుతున్నామో దంగేటి రాంబాబు కూడా అంత బాధ తెలియాలండి. అలాగేనా ఒక ఆడపిల్ల ఇలాగైతే దంగే ఇస్వరూప్ గారు దంగేటి రాంబాబుని అంత కొమ్ము కాస్తున్నాడు. ఒక గేట్ చచ్చిపోతే పరమశ్కెళ్ళి పరమశించి వచ్చాడు. మణి చచ్చిపోయి జాబ్ చేస్తూ ఉండి మణి చచ్చిపోతే ఏ మాత్రం కూడా సానుభూతి చూపించలేదు ఇస్వరూప్ గారు. ఇదే న్యాయం ఇలాగే జరుగుతుందా? ఏ ఆడపిల్లకి జరిగినా ఇదే న్యాయం అంటారా? మాకు తెలియట్లేదు. మరి చేసిన అన్యాయం ఎంత అంత అన్యాయం కాదు. ఇప్పటికీ కూడా ఆడి బిడ్డలు అడుగుతుంటే మేము కన్నీరు మున్నీరు ఏం సమాధానం చెప్పలేక మేము ఎంతో కన్నీరు పెడుతున్నాం. మా అమ్మ ఎప్పుడు వస్తుంది, మా అమ్మ ఎప్పుడు వీడియో కాల్ చేస్తుందని అడుగుతున్నారు. ఆడి బిడ్డలకు ఏం సమాధానం చెప్పమని ఆ బిడ్డను అలా చేశారు. దంగేటి రాంబాబు అరెస్ట్ అయ్యే వరకు కూడా మేము ఇలాగే పోరాడతాం. జైబీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినటువంటి రొడ్డా భవాని ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారకుడు దంగేటి రాంబాబు. మానసికంగా ఆర్థికంగా ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఆమెని బలవన్ మరణానికి పాల్పడేలా చేసినటువంటి దంగేటి రాంబాబుని ఇప్పటి వరకు కూడా దాదాపు 5 నెలలు కావస్తుంది. దంగేటి రాంబాబుని ప్రధానంగా కాపాడింది ఈ వైసీపీ ప్రభుత్వం. మంత్రి విశ్వరూప్ తప్పించి వేరే ఎవరో కాదు. ఆ ప్రోద్బలంతోనే పోలీసులు కేసును నీరుగార్చారు. ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా దంగేటి రాంబాబుని పోలీస్ స్టేషన్ గుమ్మం మెట్లు ఎక్కించలేదంటే ఎస్సీ ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందో కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఈ దంగేటి రాంబాబుని మొదటి నుంచి కూడా పోలీసులు కేసు నుండి తప్పుదోవ పట్టించారు. అలాగే ఛార్జ్షీట్లో కూడా పేరు తొలగించారు. కానీ ప్రజా ఛార్జ్షీట్లో దంగేటి రాంబాబుని ప్రజలు చేర్చాం. దంగేటి రాంబాబు చేసినటువంటి అరాచకాలు మొత్తం అందరికీ తెలుసు. అతని న్యాయస్థానంలో ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము ఎదరికి తీసుకెళ్తామని చెప్పేసి మొత్తం అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానంలో దంగేటి రాంబాబుని దోషిగా తేల్చే వరకు కూడా మేమందరం కూడా ఐక్య ఉద్యమం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళిత గిరిజన ఓట్లతో గద్దెనెక్కేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజనుల పట్ల చాలా అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దానికి ఉదాహరణే గిరిజన మహిళా ప్రభుత్వ ఉద్యోగిని రొడ్డా భవానీ మృతికి కారణమైనటువంటి అధికార పార్టీ నాయకుడు దంగేటి రాంబాబును అరెస్ట్ చేయడంలో చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఆ నిందితుడిని కాపాడటం అలాగే పోలీసు వ్యవస్థ కూడా చాలా అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఇవ్వాల్సిన తీర్పును ఈరోజు పోలీసు వ్యవస్థ ఇస్తుంది. మరి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాల్సిన పోలీసులే ఆ దోషిని నిర్దోషణ ప్రకటించడం చాలా సిగ్గుచేటు. 5 నెలలుగా ప్రజా సంఘాలు ప్రజలు బంధువులు భవానీ బంధువులు గొంతెత్తి ఘోషిస్తున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మరి భవానీకి న్యాయం జరిగేంత వరకు ఐక్యంగా ప్రజా సంఘాలు ప్రజలు తరపున ఐక్య ఉద్యమాలు నిర్వహించి దంగేటి రాంబాబుని అరెస్ట్ చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని
భవానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన మహిళా ప్రభుత్వ ఉద్యోగిని భవానికి న్యాయం చేయాలి, భవానీ మృతి కారకుడైనటువంటి దంగేటి రాంబాబుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.